ఈ రోజుల్లో చాలామంది ఇంటి దగ్గర ఉండి చేసుకునే బిజినెస్ల గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం తీర్ఘ సమయంలో చేసుకునే విలుసుబాటు ఉంటుంది, అలాగే ఎవరికింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. కష్టం లాభం అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఒక 23,000 నుంచి 25,000 వరకు పెట్టుబడి పెట్టుకోగలిగితే మీ సొంత ఊళ్ళోనే ఉంటూ తీర్ఘ సమయాల్లో మీ ఇంటి దగ్గరే వర్క్ చేస్తూ నెలకు కనీసం 50,000 నుంచి 60,000 వరకు సంపాదించుకునే ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ గురించి తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మీరు ఏ బిజినెస్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆ టాపిక్ పైన వీడియో చేయడం జరుగుతుంది. బిజినెస్ విషయానికి వస్తే కందులు, శనగలు, పెసర్లు ఇలాంటి చిరుధాన్యాలను తీసుకొని వచ్చి పప్పుగా మార్చి మార్కెటింగ్ చేసుకొని ప్రాఫిట్స్ని పొందే విధానం. దీనికోసం మనం పెట్టుబడి కింద 23,000 నుంచి 25,000 వరకు పెట్టుబడి పెట్టుకోగలిగితే ఒక ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ను తీసుకొని, లేదా ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుకోగలిగితే పెద్ద మిషన్స్తో మనం ఎక్కువ మొత్తంలో ఈ బిజినెస్ని చేసుకోవచ్చు. దీనికోసం మనం ఊర్లో ఉండే రైతుల దగ్గర నుంచి లేదా చుట్టుపక్కల ఊర్లోని రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలు ఈ చిరుధాన్యాలను తీసుకొని వచ్చి ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు. తీసుకువచ్చిన కందులను, శనగలను, పెసర్లను ఇలా ఎలాంటివైనా మనం ఈ యొక్క మిషన్ యొక్క పైభాగంలో ఉన్న ఫీడర్లో వేస్తే వాటంతట అవే పప్పుగా మారి ఇలా కిందికి వచ్చేస్తాయి. ఈ యొక్క మిషన్ను మనం ఎలాంటి మ్యాన్ పవర్ అవసరం లేకుండా, అంటే పనివారు అవసరం లేకుండా మనమే ఆపరేట్ చేసుకోవచ్చు. వేసే కందులు, శనగలు ఇలాంటి వాటిని బట్టి ఇగో ఇక్కడ సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చు. చేసుకొని ఫీడర్లో వేసిన తర్వాత ఇగో ఈ విధంగా పప్పుగా మారి కిందికి వచ్చేస్తుంది. ఈ పప్పులో ఎలాంటి ఏమైనా పొట్టు అట్లా ఏమైనా ఉంటే, ఇగో చూపిన విధంగా ఇట్లా పొట్టు ఉంటే అదే ఆ మిషనే దానంతట అదే జల్లెడ పట్టి నీట్గా ఇలా పప్పుని వేరు చేస్తుంది. చూడండి ఇట్లా ఎంత నీట్గా ఉందో. దాంతో కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇలాంటివి ఏవైనా మనం ఈజీగా పప్పుగా చేసుకోవచ్చు. ఈ పప్పు చేసేటప్పుడు వేస్టేజ్ అంతా ఇక వెనుక భాగంలో ఉన్న డబ్బాల్లో వేరవుతుంది, వేరు చేయబడుతుంది. మనం ఈ మిషన్ను సొంత ఊళ్ళోనే ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా సరే ఈ మిషన్ను ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనం ఈ బిజినెస్ను చేసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ఈ మిషన్ సింగిల్ ఫేజ్ కరెంటుతో రన్ అవుతుంది, దీనివల్ల కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగానే వస్తుంది. ఈ మిషన్ ఉపయోగించి గంటకి 40 కేజీల వరకు మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తంలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువగా పెట్టుబడి పెట్టుకొని పెద్ద మిషన్స్ కొనుక్కొని ఎక్కువ మొత్తంలో మనం ఈ బిజినెస్ని చేసుకోవచ్చు. మార్కెట్లో పప్పు రేట్లను పరిశీలిస్తే సూపర్ మార్కెట్లో ఉన్న రేట్లకి, రైతుల దగ్గర అమ్ముడయ్యే రేట్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాదాపుగా ఈ బిజినెస్ వల్ల 50% మార్జిన్ వరకు మనం సంపాదించుకోవచ్చు. కాకపోతే మార్కెట్లో ఉండే రేట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఈ బిజినెస్ చేసుకుంటే నష్టం అనేది ఏమీ ఉండదు. ఇలా తయారు చేసుకున్న పప్పును మనం చిన్న చిన్న ప్యాకెట్లు, అంటే 1 కేజీ ప్యాకెట్ల రూపంలో మనం ప్యాక్ చేసుకొని దగ్గరలో ఉండే హోటళ్ళు, హాస్టళ్ళు, కిరాణా షాపులు, హోల్సేల్ కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు దగ్గర నుంచి మనం ఆర్డర్లను తీసుకొని వచ్చి అప్లై చేసుకోవాలి. మంచి క్వాలిటీతో మార్కెట్లో ఉండే రేట్లకు 10 రూపాయలు తక్కువకు మీరు ఇచ్చినట్లయితే మీ దగ్గరే తీసుకుంటారు. ఒక సూపర్వైజర్ను నియమించుకొని ఆర్డర్లు తీసుకువస్తూ ఈ బిజినెస్ను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మిషన్స్ 20,000 నుండి indiamart.comలో లభ్యమవుతున్నాయి. డీలర్ల యొక్క లిస్టును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వారిని మీరు కాంటాక్ట్ అవుతాయి, వారే వచ్చి మిషన్స్ అన్నీ సెట్ చేసి దానికి కావాల్సిన వివరాలను పూర్తిగా తెలియజేస్తారు. ఇంకా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోండి.